మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసం నుంచి సొంత నివాసం మాతృశ్రీకి తరలి వెళ్లిన నేపథ్యంలో తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే సౌరధ్యంలోని రెబల్స్ క్యాంప్ లో ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరిగింది. గురువారం ఉదయం మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రెబల్స్ క్యాంప్ లో చేరారు. అంతకు ముందు పొద్దుపోయాక నలుగురు ఎమ్మెల్యేలు రెబల్స్ క్యాంప్ లో చేరారు. దీంతో 24 గంటల వ్యవధిలో 7 ఎమ్మెల్యేలు తిరుగుబాటు బ్యాచ్ లో చేరినట్లయింది. రెబల్స్ శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య 46 పెరిగింది. వీరంతా గువహటిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేశారు. ఫలితంగా అధికార మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంతో మరింత అస్థిరత నెలకొంది. శివసేన పక్ష నేతగా ఏక్నాథ్ షిండే కొనసాగుతారని పేర్కొంటూ రూపొందించిన తీర్మానాన్ని రెబల్ ఎమ్మెల్యేలు ఆమోదించారు. ఈ మేరకు 34 ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఈ తీర్మానాన్ని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొషారికి పంపించారు. కాగా పార్టీ ప్రతిపక్ష నేతగా ఏక్నాథ్ షిండేను తొలగిస్తూ శివసేన నాయకత్వం తొలగించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో రెబల్స్ తీర్మానాన్ని రూపొందించి ఆమోదించారు.